your ego. Om Namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel nirvahistunna Dail your ego karyakramaniki mimmalni sadaranga aahvanistunnam. Kaliyuga vaikuntanga bhasile Tirumala divya kshetraniki aa swasini darshanarthamai bhaktulu veladiga tarali vastuntaru. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడి అన్ని చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇబ్బంది తలెత్తవచ్చు. అటువంటి సమస్యలను మీ సలహాలను కూడా నేరుగా గారికి తెలియజేసే గొప్ప అవకాశాన్ని మీకు కల్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఇందుకు గాను మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 08772263261. టీటీడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు సమస్యను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రేక్షకులకు ఒక చిన్న మనవి, ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ లో కూడా చూడవచ్చు, కనుక మీ టీవీ వాల్యూమ్ ని పూర్తిగా తగ్గించి మాట్లాడండి. అలాగే మీరు చెప్పబోయే ప్రశ్నని క్లుప్తంగా స్పష్టంగా సూటిగా గనుక తెలియజేస్తే తక్కువ సమయంలో ఎక్కువ మందికి అవకాశం కల్పించిన వారు అవుతారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటారని భావిస్తూ నెంబర్ మరోసారి 08772263261. ఈ కార్యక్రమాన్ని మీరు ఇంటర్నెట్ లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా చూడవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ svbc.tirumala.org లేదా www.svbcttd.com. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నా నమస్కారాలు. డిసెంబర్లో 18 నుంచి 29 వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా చూసి ఉంటారు. మనం ఈ 6 రోజులు సమయతో సర్వదర్శనం ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. మీరందరికీ తెలుసు, ఇప్పటికే ఆన్లైన్లో 300 రూపాయలు కట్టేసి టికెట్ బుక్ చేసుకున్నటువంటి భక్తులు, అదేవిధంగా దివ్య దర్శనం టోకన్ పొందినటువంటి భక్తులు, వారందరికీ ఒక్కొక్క సమయం కేటాయించబడతా ఉంది. ఈ 2 విధాల టోకన్ పొందినటువంటి భక్తులు తనకి కేటాయించినటువంటి సమయం ప్రకారం వస్తే ఎక్కడ కూడా ఎటువంటి వెయిటింగ్ లేకుండా వాళ్ళకి గంటన్నర లోపలే స్వామివారి దర్శనం చేయించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇబ్బంది పడుతుంది క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండడం వల్ల సర్వదర్శనం టోకన్ తీసుకున్నటువంటి భక్తులు, వాళ్ళందరి కోసం ప్రయోగాత్మకంగా మనం ఏదైతే 6 రోజులు డిసెంబర్ నెల లోపల దాదాపు 96,000 మందికి ఆ టోకన్లు ఇచ్చి దర్శనం చేయించాం. దాంట్లో దాదాపు 98% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ సలహాలు సూచనల దృష్ట్యా తీసుకురావాల్సినటువంటి మార్పులు ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. బహుశా మనం 2 కానీ 3 వారంలో మళ్ళీ పర్మనెంట్ స్థాయిలో సర్వదర్శనం టోకన్ కేటాయించి భక్తులందరికీ క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండకుండా వారికి కేటాయించే ట్రాన్స్ఫర్ వాళ్ళు కూడా వచ్చినట్లయితే వాళ్ళకి దర్శనం కల్పించినటువంటి ఫెసిలిటీ ఇద్దామనేది నేను భావిస్తున్నాను. ఆ దిశలో ప్లానింగు, అదేవిధంగా పనులు, తిరుపతిలో టోకన్ కౌంటర్లు ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ప్రతి నెల ఏదైతే మనం ఆన్లైన్లో శ్రీవారి ఆర్జీ సేవ టికెట్లు డైలీ కార్యక్రమంగా విడుదల చేస్తున్నాం, అదేవిధంగా ఇవాళ కూడా దాదాపు 10,658 టికెట్లు విడుదల చేస్తున్నాం. ముఖ్యంగా గత నెలలతో మనం పోల్చుకుంటే ఒక చిన్న మార్పు దీంట్లో వచ్చడం జరిగింది. చాలామంది భక్తులు మనము రిజిస్ట్రేషన్ కోసం కేటాయిస్తున్నటువంటి సమయం 1 వారం, అది చాలా ఎక్కువ సమయం, దీన్ని కొంచెం తగ్గించేస్తే బాగుంటుందని చెప్పి సలహాలు ఇచ్చారు. దీని మూలన ఇప్పుడు మనం ఈ అప్లికేషన్స్ నమోదు చేయడానికి రిజిస్ట్రేషన్ చేయడానికి 1 వారం బదులు 4 రోజులు కేటాయిస్తున్నాం. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ జరుగుతాయి. లక్కీ డిప్లో ఈ టికెట్లు పొందినటువంటి భక్తులు మళ్ళీ 3 రోజుల్లో పేమెంట్ చేసుకున్నటువంటి విధానం అమల్లో ఉంటుంది. అదేవిధంగా వైకుంఠ ద్వాదశి ఏకాదశి దర్శనం రికార్డు స్థాయిలో దాదాపు 1,75,000 మంది వైకుంఠ ద్వారం అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా భక్తులు ఇక్కడికి రావడం, చలి తీవ్రత ఉండడం, ఎక్కువ మంది భక్తులు అంటే మనం గత 6 సంవత్సరాలతో మనం పోల్చుకుంటే ఎప్పుడు లేని విధంగా భక్తులు సడన్గా రావడం జరిగింది. కాబట్టి దాదాపు 10,000 నుంచి 20,000 మంది భక్తులు
ఒక రెండు మూడు గంటల సమయం మంచినీళ్ళు అదే విధంగా అన్న ప్రసాదంలో కొంత ఇబ్బంది పడ్డారు. ఓవరాల్ మనకి ఎక్స్పీరియన్స్లో చాలా ఫీడ్బ్యాక్ కూడా భక్తులు ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి భక్తులు మళ్ళీ తర్వాత మాకు వాట్సాప్లో కానీ ఈమెయిల్స్లు కానీ ఫోన్ల ద్వారా కానీ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా రాబోతున్నటువంటి ఉత్సవాలు దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. వీలున్నప్పుడు మనం ప్రతి నెల రెండు రోజులు వృద్ధులు దివ్యాంగుల కోసం, అదేవిధంగా రెండు రోజులు చిన్నపిల్లల తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఎక్కువ మందికి దర్శనాలు ఇవ్వడానికి కేటాయిస్తూ ఉన్నాం. అయితే జనవరి నెలలో జనవరి 9 అదేవిధంగా జనవరి 29 ఈ రెండు రోజులు వృద్ధులు దివ్యాంగులకు కేటాయిస్తూ ఉన్నాం. మీరందరికీ తెలుసు సాధారణంగా ఈ రోజు మనం ఒక శుక్రవారం తప్ప రెండు టైం స్లాట్స్లో 1500 మందికి ఎటువంటి టోకన్ ఇస్తూ ఉన్నాం. అయితే జనవరి 9 జనవరి 29 ఈ రెండు రోజులు వాళ్ళ కోసం 4000 టోకన్లు కేటాయిస్తూ ఉన్నాం. మనం గత 6 నెలల నుంచి ఈ రెండు రోజులు కేటాయించే కార్యక్రమం చేసుకుని ఉంటే 1500 మంది, దానికంటే ఒక 600-700 మంది ఎక్కువ మాత్రం ఈ ఫెసిలిటీని ఉపయోగిస్తున్నారు. అంటే మనం 4000 టోకన్లు కేటాయిస్తుంటే దాదాపు 2000 నుంచి 2300 మంది వరకు ఈ ఫెసిలిటీ ఉపయోగిస్తున్నారు. ఎటువంటి భక్తులు మనం ఏంటంటే రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. దానికంటే మేము కేటాయించండి 2 రోజులు వచ్చినట్లయితే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం జనవరి 10 తేదీ అదేవిధంగా జనవరి 30 తేదీ ఈ రెండు రోజులు వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనం 9 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సుప్రసం ద్వారా ఎంట్రీ ద్వారా దర్శనం ఫెసిలిటీ ఇస్తూ ఉన్నాం. ఈ నెల ముఖ్యంగా జనవరి 24 తేదీ రథసప్తమి సందర్భంగా ఒకే రోజు 7 ప్రధాన వాహనాలపైన శ్రీమయ్యప్ప స్వామి వారు భక్తులందరికీ దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈసారి కూడా లక్షలాది మంది భక్తులు బహుశా ఈ రథసప్తమి కోసం తిరుమల రాబోతున్నారు. వారందరి కోసం సరైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి, అదేవిధంగా ఎక్కడ కూడా వేచినటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా చూడడానికి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ఎప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుంటున్నారు. సరైన సమయంలో అన్ని ఫెసిలిటీస్ కల్పిద్దామని నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా మనం ప్రవేశపెట్టినటువంటి ఆన్లైన్లో హోమ్ డెలివరీ మెకానిజం ద్వారా టీటీడీ డైరీలు క్యాలెండర్లు ఏదైతే గత నెల 7వ తేదీ మనం ప్రారంభించాం, ఇప్పటికే దాదాపు 30 రోజులు అయినాయి. దాదాపు 30,000కి పైగా, అంటే యాక్చువల్గా 33,000 డైరీలు క్యాలెండర్లు ఆన్లైన్ ద్వారా మనం వాళ్ళకి ఇంటికి డెలివరీ చేయడం జరిగింది. ఎటువంటి భక్తులకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఎన్నో టీటీడీలు చేస్తూ ఉంది. ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మీరు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మీరు ఇచ్చినట్లయితే అది ఇప్పుడు డైరీలు కానీ తర్వాత ఈమెయిల్స్ వాట్సాప్స్ అదేవిధంగా హెల్ప్ లైన్లో కాల్ సెంటర్లో ఫోన్ ద్వారా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి సలహా సూచనలు ఇవ్వాల్సిందిగా ఇప్పుడు మనం చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. చెప్పగండి నుండి లక్ష్మీకాంతం గారు. నమస్కారం లక్ష్మీకాంతం గారు, చెప్పండి. హలో. నమస్కారం అండి, చెప్పండి. హలో లక్ష్మీకాంత్. ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ. సార్, ఈ మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళు నడిచి వెళ్ళే వాళ్ళకి కాదు వాళ్ళకి మధ్యలో గాలిజోత్సవం ఉంది కదా కాదు. అవునండి. గాలిజోత్సవం దగ్గర కొంచెం కళ్యాణ కథ పెడితే బాగుంటుందేమో అని ఆలోచిస్తుంది. అంటే మనం పైన సరైన ఫెసిలిటీ అయితే కల్పించడం జరిగింది. అయితే ఏదైతే మీరు సలహా సూచించారు, పైకి వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎలా ఉందంటే ఏంటి అంటే అండి, ఇప్పుడు పైన వెయిటింగ్ అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే ఇస్తున్నప్పుడు మనం చూసుకున్నట్లయితే దాదాపు గత 3000 నుంచి అయితే మనకి పైన ఉన్నటువంటి నైన్ బ్రాహ్మిన్స్ క్షురకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు ఒకరు రోజుకి అసలు 20 తలనీలాలు కూడా చేసేటువంటి కార్యక్రమం చేయలేకపోతున్నారు. ఎందుకంటే అంత రద్దీ మనకి కనపడలేదు గత 3 నెలలు కూడా. అయినా ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు అది మేము సీనియర్ గారు అందరూ కూర్చొని ఒకసారి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఎంతమంది ఉన్నారు ఏ విధంగా సమయం పడతా ఉంది ఇక్కడ చూసుకుని దాని మీద ఒక సరైన నిర్ణయం తీసుకుంటామండి.
తిరుమల గారు. నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇది కళ్యాణం టికెట్లు ఆన్లైన్ లో దొరకట్లేదండి, అది ఎట్లా పడింది, ఎప్పుడు పెడతారు, ఏ రేటు ఉంది కళ్యాణోత్సవం టికెట్? అంటే ఇప్పుడు మేము ఫస్ట్ శుక్రవారం రిలీజ్ చేసేటప్పుడు, ఇప్పుడు ఇవాళ ఏదైతే మేము రిలీజ్ చేయబోతున్నాం అండి టికెట్స్, దాంట్లో కళ్యాణం కూడా 11,250 టికెట్స్ ఉన్నాయండి. అంటే ఆన్లైన్ లో దొరకపోవడం ఆ సమస్య ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే ఈ మొత్తం ఏమైతే కోటా కేట అంటే, ఇప్పుడు దీంట్లో రెండు ఉన్నాయి ఆన్లైన్ లో, ఒకటేమో డిప్ విధానంలో ఉన్నాయి, ఒకటేమో డైరెక్ట్ బుకింగ్ ఉందండి. అయితే ఆన్లైన్ లో డిప్ విధానంలో మీరు చూసుకున్నట్లయితే సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, నిజపాద దర్శనం, ఈ టికెట్స్ డిప్ విధానంలో ఉన్నాయి. ఎందుకంటే దీనికి కోటా కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు మిగతావి ఎంత కేటగిరీస్ ఉన్నాయో, ఉదాహరణంగా విశేష పూజ, కళ్యాణము, ఉంజల్ సేవ, అర్జిత్ బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఇటువంటివి అన్నీ ఆన్లైన్ లో ఫుల్ మంత్ అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే మనం కేటాయించినటువంటి కోటా ఎప్పుడు కూడా అది పూర్తిగా బుకింగ్ జరగదు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు 10 గంటల నుంచి ఈ టికెట్స్ కూడా, ఇప్పుడు కళ్యాణం టికెట్స్ 11,250 అందుబాటులో ఉంటాయి, అది మీరు బుక్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్. హైదరాబాద్ నుండి లక్ష్మి గారు. నమస్కారం లక్ష్మి గారు, చెప్పండి. నమస్తే సార్, మీరు వచ్చేసరికి చాలా బాగుంది సార్, మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మొదట నేను అది చెప్పాలనుకుంటున్నాను. నాకు సార్ ఏంటంటే, ఇప్పుడు డొనేషన్స్ చేస్తుంటాం కదా సార్, డొనేషన్స్ చేసినప్పుడు అవి ఆన్లైన్ లో చూసుకొని అది ఇది అంటున్నారు, అవన్నీ మాకు తెలియదు సార్, ఈ కంప్యూటర్ సార్ నేను ఒకటిగా పాస్ బుక్ పంపిస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం డొనేషన్స్ మనం ఆన్లైన్ లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్ లో చేసుకోవచ్చు. ఆ డొనేషన్ ఎంత అయితే చేస్తారో భక్తులు, దాన్ని బట్టి వాళ్ళకి ఫెసిలిటీస్ కొన్ని కేటాయించడం జరిగింది. దానికి పాస్ బుక్ పంపిస్తే బాగుంటుంది సార్, పంపించకుండా ఆన్లైన్ లో తీసుకోండి తీసుకోమంటున్నారు. అవి మాకంత పెద్ద ఈ కంప్యూటర్ లో ఆన్లైన్ పెద్ద వాళ్ళు మాకు ఓకే అర్థమైంది నాకు. అంటే అంతకుముందు ఏంటంటే ఇప్పుడు మనము ఫిజికల్ గా పాస్ బుక్ పంపించేది, అయితే ఎక్కువ మంది భక్తులేమో ఈ పాస్ బుక్ లు ఆలస్యం జరుగుతా ఉంది, తర్వాత ఏమో అది మేము అకామిడేషన్ బుకింగ్ సమయంలో కానీ టికెట్ బుకింగ్ సమయంలో కానీ ఇబ్బంది పడతా ఉంది, మేము అక్కడికి వచ్చి ఇవన్నీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది, ఇది మాకు ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తే మేము ఎప్పటికప్పుడు చేసుకుంటామని చెప్పి చాలా మంది సవాలు ఇచ్చారు. అవన్నీ ఇస్తే మనం దాదాపు గత కొన్ని నెలల నుంచి ఆన్లైన్ కూడా ప్రవేశపెట్టాం. అయితే మీకేమో రివర్స్ ఇబ్బంది అయింది, అది మేము సెటిల్ చేస్తామా. అది నేను ఇప్పుడు జయ గారి వాళ్ళు లేరు ఇక్కడ, వాళ్ళు వచ్చాక మేమిద్దరం కూర్చొని డిస్కస్ చేసుకుని సెటిల్ చేద్దాం ఈ డిఫికల్టీ. ఓకే, నమస్కారం. విశాఖపట్నం నుండి రమణరావు గారు. నమస్కారం అండి రమణరావు గారు, చెప్పండి. ఓం నమో వెంకటేశ్. సార్ విశాఖపట్నం నుండి కాల్ చేస్తున్నాను సార్. ఏమండి? విశాఖపట్నం నుండి కాల్ చేస్తాను. చెప్పండి విశాఖపట్నం నుంచి, చెప్పండి చెప్పండి. సార్ మేము పరకారం అనేది ఆల్రెడీ 5-6 times వచ్చామండి. చాలా సంతోషం అండి. కాకపోతే అండి అక్కడ స్టాఫ్ సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు, కనీసం ఎంప్లాయీస్ వీళ్ళన్నట్టు కూడా కాకుండాను మామూలుగా చాలా దీనిగా దృష్టిగా ప్రవర్తిస్తుంటారు. అక్కడికి వచ్చేది మెయిన్ సేవ గురించే కదా వచ్చేది అందరం. అవునండి. సో దానివల్ల ఏంటంటే చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా చాలా అర్థం అవుతున్నారు వాళ్ళ తాలూకా దీన్ని బట్టి. ఇప్పుడు అట్లీస్ట్ ఏమైనా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా క్లాస్ లో అయ్యేటప్పుడు ఎలాగ బిహేవ్ చేయాలని కొద్దిగా వాళ్ళకి చెప్తే బాగుంటుందేమని మా. నిజమే అండి, మీరు చెప్పింది అది పర్కమణి డ్యూటీ కాకుండా ఇంకా కొన్ని చోట్ల కూడా ఒక్కసారి ఇట్లా ఫీడ్బ్యాక్ మనకి వస్తా ఉంది. అంటే ఉన్నటువంటి అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి అధికారులు సరిగా వివరించట్లేదని చెప్పేసి ఇక్కడ ఈ పరకమణి డ్యూటీలో, అదేవిధంగా మీకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో, అదేవిధంగా దేవాలయం లోపల అక్కడక్కడ ఒకసారి ఇటువంటి కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. అయితే మనం ఒకటే పరకమణి కాకుండా మొత్తానికి శ్రీవారి సేవ ఏదైతే విధానం ఉందో అవన్నీ కూడా కొంత ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో రెండు వైపు, ఒకవైపేమో అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అది వాళ్ళ తీరు, ఇంకొక వైపేమో పరకామణి కోసం, పరకామణి అదేవిధంగా మిగతా సేవల కోసం వస్తున్న భక్తులు ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, ఇవన్నీ కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయబోతున్నాం ఇప్పుడు వచ్చే 2-3 నెలలో. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతా ఉందంటే ప్రస్తుతానికి
పర్కమణి వాళ్ళు అయితే ప్రత్యేకంగా పర్కమణి డ్యూటీస్ కోసం వస్తా ఉన్నారు. మిగతా వాళ్ళేమో భక్తులు అందరూ దాదాపు రోజువారీగా 3000 మంది వస్తారు. ఇక్కడికి వచ్చాక మన వాళ్ళకి డ్యూటీలు కేటాయిస్తాం. ఒక్కొక్కసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ లెవెల్స్, ఫిజికల్ స్ట్రెంత్ ని బట్టి ఆ డ్యూటీ అలొకేషన్ ఉండదు. కాబట్టి అక్కడేమో ఆ సేవకులు ఇబ్బంది పడతారు, ఇక్కడేమో సేవలు ఉపయోగిస్తున్నటువంటి అధికారులు ఇబ్బంది పడతారు. అదేవిధంగా వ్యవహారంలో కూడా కొంచెం వాళ్ళకి కూడా ట్రైనింగ్ అవసరం. ఏ విధంగా అయితే మనం శ్రీవారి సేవకులు అందరికీ ట్రైనింగ్ ఇస్తా ఉన్నామో అదేవిధంగా ఇటువైపు అధికారులు కూడా కొంత ట్రైనింగ్ నీటిలో అవసరం. అవంతా కూడా శ్రీవారి సేవ విధానంలో వచ్చే 2-3 నెలల్లో మనం సరైన ట్రైనింగ్ విధానము, అదేవిధంగా డ్యూటీస్ కేటాయించే విధానం, అదేవిధంగా అప్లై చేసే విధానం, ఇవన్నింటిలో కూడా కొన్ని మార్పులు ప్లాన్ చేస్తున్నామండి. సార్, కరీంనగర్ నుండి రామారావు గారు. నమస్కారం అండి రామారావు గారు, చెప్పండి. సార్, ఓం నమో వెంకటేశ్వర. సార్, ఓం నమో వెంకటేశ్వర. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియర్ ఐఏఎస్ ఐపీఎస్ కృష్ణ గారు, మీరు తిరుమల సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ పాయింట్ ధన్యవాదం. సరే, సెకండ్ పాయింట్ వచ్చేసి సార్, శ్రీవారి మెట్లు దగ్గర అన్నప్రసాదం ఇస్తే బాగుంటుంది సార్. శ్రీవారి మెట్లు ఎక్కుతా ఉంటే అన్నదానం ఇట్లా సప్లై చేస్తే బాగుంటుంది సార్. అది సెకండ్ పాయింట్ సార్. సార్, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనం సర్వ దర్శనము ద్వే దర్శనము వెళ్తా ఉంటే అవి క్లారిటీగా బోర్డులు మెన్షన్ చేసి లేవండి. అంటే మనం ఏ విధంగా వెళ్ళాలా ఏంది అనేది పర్ఫెక్ట్ గా లేదు. దయచేసి మనకు పర్ఫెక్ట్ గా మీరు ఇట్లా నేమ్ ప్లేట్స్ బోర్డ్స్ లాంటి అలాట్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుందండి. థర్డ్ పాయింట్ సార్. సార్, ఫోర్త్ పాయింట్ వచ్చేసి సమాచార కేంద్రం వద్ద ఎవరైతే కొంచెం మన పర్సన్స్ ఉన్నారో ఒకసారి యాక్టివ్ పర్సన్స్ ఉండాలి సార్. ఎందుకంటే భక్తులకు ఎటు ఏ కాంప్లెక్స్ ఏంటి అనేది పర్ఫెక్ట్ గా కాస్త డీటెయిల్ గా చెప్పి ఓపిక చెప్పేటువంటి వెసులుబాటు మీరు కల్పించాలి సార్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి సార్, సేవ కోసం మనం ఏం చేస్తా ఉన్నాం అంటే ఒక 10 నుంచి 15 మందిని మీరు ఆన్లైన్ లోపల తీసుకొని చేస్తా ఉన్నారు సార్. అట్లా కాకుండా ఆ మెథడ్తో పాటుగా ఇంకొక కొంచెం యాక్టివ్ ఉన్న 5 నుంచి 6 పర్సన్స్ ఏదైనా తగ్గగలిగితే మాట్లాంటి ఎంప్లాయీస్ కి మేము కొన్ని రోజులు సేవ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే మా ఎంప్లాయీస్ అందరికి ఒకేసారికి 10 మంది మేము కావాలంటే కొంచెం కష్టమైన పరిస్థితి ఉంది సార్. దయచేసి అది కూడా మీరు ఇంకొక యాక్షన్ గా చేయగలిగితే బాగుంటుంది సార్. దయచేసి మీరున్న కాలంలోనే రవికృష్ణ గారు కానీ మీరున్న కాలంలోనే కొంచెం పర్ఫెక్ట్ గా మా తిరుమల సెట్ చేస్తే మేము చాలా సంతోషిస్తాం సార్. సార్, చాలా సంతోషం. మీరు ఇప్పుడు ఈ 4-5 సలహా సూచనలు ఇచ్చారు, ఒకటి బై ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒకటేమో ఈ శ్రీవారి సేవ కోసం ఇప్పుడు అంతకుముందు ఉండింది ఆ విధానం, మీరు చెప్పినట్లు 10 నుంచి 15 మంది ఒకటే గ్రూప్ లో అప్లై చేసుకోవాలి. ఒకే గ్రూప్ లో అప్లై చేసుకుంటే వాళ్ళు ఒక లీడరు, తర్వాత ఆ గ్రూప్ అంతా కలిసి రావాల్సిన పరిస్థితి ఉండింది. అటువంటి ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే మేము దాన్ని మార్చుకొని ఇప్పుడు ఆన్లైన్ లో ఇప్పుడు మీరు ఇండివిజువల్ కూడా అప్లై చేసేటువంటి విధానం ఇప్పటికే మేము దాదాపు ఒక నవంబర్ లో ప్రవేశపెట్టడం జరిగిందండి. అది అయితే ఇప్పుడు మనకి అంతకుముందు 10 నుంచి 15 మంది ఒకసారి అప్లై చేయడము, అదేవిధంగా ఒక వారం శ్రీవారి సేవకి రావడము, అట్లా కాకుండా ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ కి అదేవిధంగా యూత్ కి కన్వీనియంట్ గా లేదనేది ఇప్పుడు మనం ఇండివిజువల్ అప్లికేషన్స్, అదేవిధంగా 3 రోజులు శ్రీవారి సేవ డ్యూటీస్, 4 రోజులు శ్రీవారి సేవ డ్యూటీస్, అదేవిధంగా వారం రోజు శ్రీవారి సేవ డ్యూటీస్, అంతేకాకుండా స్పెషల్ ఒకేజన్స్ ఇప్పుడు మనకి బ్రహ్మోత్సవం కానీ రథసప్తమి కానీ వైకుంఠకాశి కానీ ఇటువంటి కోసము డ్యూటీస్ ఇప్పుడు ఆన్లైన్ లో అప్లికేషన్ మనం తీసుకుంటున్నాం, ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కావాలంటే ఒక్కరు కానీ 2-3 కానీ అప్లై చేసుకోవచ్చు. రెండోది, ఇప్పుడు పైన సైన్ బోర్డ్స్ గురించి మాట్లాడారు, మీరు చెప్పేది కరెక్ట్. చాలా మంది భక్తులు ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈ కొంత డైరెక్షన్స్ మీద క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడికెక్కడ అడగాల్సి వస్తుంది. ప్రత్యేకంగా ఎప్పటి నుంచి అయితే మనం ఇప్పుడు 300p టికెట్స్ ఆన్లైన్ ప్రవేశపెట్టాము దాదాపు గత 2 సంవత్సరాల నుంచి, అప్పుడు చాలా ప్రాంతాల నుంచి భక్తులు రావడం జరుగుతూ ఉంది. అంతకుముందు ఏంటంటే కొంత ఈ 2-3 రాష్ట్రాల్లో ఎక్కువ మంది భక్తులు ఫ్రీక్వెంట్ గా వచ్చేవారు. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ అవకాశం ఉంది కాబట్టి దూరం నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఆ ఫస్ట్ టైం సెకండ్ టైం వస్తున్నటువంటి భక్తులు క్లారిటీగా ఉండట్లేదు ఈ రూట్స్ మీద. దానివల్ల గత నెల మేము సీనియర్ అధికారులందరూ కూడా ఒక టీం ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళు మొత్తం తిరుమల అంతా కూడా ఇన్స్పెక్షన్ చేశారు. అయితే ఎక్కడ ఎటువంటి బోర్డ్స్ పెట్టుకుంటే భక్తులందరూ కూడా ఎవరిని అడిగే అవకాశం అవసరం లేకుండా డైరెక్ట్ గా వాళ్ళకి కావాల్సినటువంటి స్పాట్స్ కి, ఎంట్రీ ద్వారాలకి, ప్రవేశ ద్వారాలకి, అదేవిధంగా అకామిడేషన్, ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఇవన్నింటికి చేరుకోగలరు. దానికోసం కొత్తగా బోర్డు ఇవన్నీ ప్లాన్ చేశాం. మొన్న యాక్చువల్గా అవి డిసెంబర్లోనే అవన్నీ కూడా ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాం, కానీ వైకుంఠ కాశి హడావడి వల్ల అవి చేయలేకపోయాం. ఇప్పుడు జనవరిలో ఇవన్నీ కూడా కొత్త బోర్డ్స్ అన్ని చోట సైన్ బోర్డ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. మూడోది, ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ సెంటర్లో స్టాఫ్ కొంచెం యాక్టివ్గా లేదన్నారు,
అంటే యాక్చువల్ గా ఇక్కడ ఉంటే ఇన్ఫిన్ సెంటర్ లో స్టాఫ్ చాలా ఎక్స్పీరియన్స్ ట్రైన్డ్ స్టాఫ్. ఇది ఇప్పుడు ఇప్పటివరకు మనకి ఎప్పుడు కూడా ఇటువంటి ఫీడ్బ్యాక్ రాలేదు. మళ్ళీ ఒకసారి దీన్ని పరిశీలిద్దాం. అంటే బహుశా మీరు ఎప్పుడైనా ఎప్పుడైతే సంప్రదించి ఉంటారో అప్పుడు ఆ రోజు మరి ఎవరైనా అన్ట్రైన్ స్టాఫ్ ఏమైనా డ్యూటీకి హాజరయ్యారని తెలియదు. అది వెరిఫై చేద్దాం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అదే స్టాఫ్, నేను కూడా కొన్ని సెంటర్స్ ఇన్స్పెక్షన్ చేసి చూశాను, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రైన్ స్టాఫ్ ఫ్రీక్వెంట్ గా పబ్లిక్ రేట్ చేసేటువంటి క్వైరీస్ కి ఆన్సర్ ఇచ్చే విధంగా ట్రైన్ స్టాఫ్ కూడా పనిచేస్తున్నారు. అది ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. ఇంకొకటేమో ఇప్పుడు శ్రీవారి మెట్రో మార్గంలో అన్నప్రసాదం గురించి చెప్పారు. అది అంతకుముందు కూడా కొంతమంది సలహాలు ఇచ్చారు, దాన్ని ఇప్పుడు మేము పరిశీలిస్తా ఉన్నామండి. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి, హరీష్ గారు చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ థింగ్, ఇంత పెద్ద దేవస్థానం సంప్రదాయంగా నడిపిస్తున్నంత మీకు మీ స్టాఫ్ అందరికీ బిగ్ థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఇంత పెద్ద దేవస్థానం రన్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాబట్టి ఫీడ్బ్యాక్ ఇద్దామని చేశాను. అవకాశం ఇస్తున్నందుకు మరొకసారి థ్యాంక్ యూ. రెండు ప్రధాన సమస్యల గురించి చెప్పాలనుకున్నాను సార్. నేను డోలార్స్ గురించి మాత్రమే ఆ ఒక టాపిక్ గురించి చెప్తాను. ఒకటి ఫస్ట్ అండ్ మేజర్ సమస్య ఏంటంటే డోలార్ గురించి. నాకు ఈ మధ్య అంతకుముందు ఇచ్చిన డొనేషన్ మళ్ళీ ఈసారి ఇస్తున్నప్పుడు కొంచెం పెద్ద అమౌంట్ కి ఇద్దాం అనుకున్నాం. మా అబ్బాయి పేరు మీద ఇద్దామంటే తెలుసుకున్నది ఏంటంటే ఆ బాబు జీవితకాలం ఇది వ్యాలిడిటీ ఉంటుంది డొనేషన్, కానీ మొత్తం తన లైఫ్ టైమ్ లో 3 సార్లు మాత్రమే, అది 2 సార్లు మార్చుకోవచ్చు, కానీ 3 పేర్లు మాత్రమే మార్చుకోవచ్చు మెంబర్స్ ని అని చెప్పి కొత్త రెస్ట్రిక్షన్ తీసుకొచ్చారు. అది ఒక్కసారి మీరు పునః పరిశీలిస్తే బాగుంటుందని మా రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు బాబుకి సపోజ్ 14 ఏళ్ళు యాక్చువల్ కేసు. సో 14 ఇయర్స్ బాబుకి ఇప్పుడు పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, తన లైఫ్ మొత్తాన్ని కలిపి 3 మెంబర్స్ మార్చుకోవచ్చు అన్నప్పుడు అది చాలా పెద్ద అటంకిగా మారుతుంది. అంటే మెంబర్ ఉందా, డొనేషన్ ప్రివిలేజెస్ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ తను తన ఫ్యామిలీతోనూ దాన్ని నిజంగా వాడుకోలేడు. అంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని లైఫ్ టైమ్ లో 3 పేర్లను కాకుండా కొంచెం అంటే ఒక పీరియాడిక్ గా 3 ఏళ్ళకోసారో 5 ఏళ్ళకోసారో ఒక్క మెంబర్ ని మాత్రం మార్చుకోవచ్చు, అందరిని మార్చకపోయినా ఒక్కరిని మార్చుకునే అవకాశం అలా పీరియాడిక్ ఇస్తే ఎంతో అంటే తన జీవితకాలం వాడుకునే అవకాశం ఉంటుంది, దర్శించుకునే అవకాశం ఉంటుంది వెంకటేశ్వర స్వామిని అని మా కోరిక. రెండోది, ఇంత పెద్ద సమస్య కాదు కానీ ఖచ్చితంగా చాలా మంది భక్తుల్ని స్వామివారి ప్రసాదాన్ని దూరం చేస్తున్నది ఏంటంటే, అంటే దర్శనం ప్రసాదం వసతి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ డొనేషన్ స్కీమ్ లో, కానీ ఇప్పుడు కొత్తగా చేసిన రెస్ట్రిక్షన్ ఏంటంటే దర్శనం చేసుకుంటేనే ప్రసాదం ఇస్తాం లడ్డూలు అన్నది. ఇప్పుడు మా దగ్గర ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఉన్న పుస్తకాలు వాళ్ళు దర్శనానికి రాలేకపోతున్నారు, చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ ఏంటంటే ఇప్పుడు దర్శనం చేసుకుంటే కానీ లడ్డు ఇవ్వం అన్న కొత్త రెస్ట్రిక్షన్ వల్ల, ఎందుకంటే ఇప్పుడు చాలా కుటుంబాలకు పంచడం జరుగుతుంది ఇక్కడ సోమవారి ప్రసాదాన్ని అమృతులేమో తీసుకుంటారు అందరూ, దాన్ని దూరం అవుతున్నారు. సో మెంబర్స్ ని పీరియాడిక్ గా మార్చుకునే అవకాశం కల్పించండి ఫస్ట్ రిక్వెస్ట్. రెండోది, ప్రసాదం అనేది ప్రసాదం కింద ఇవ్వండి, దాన్ని దర్శనానికి లింక్ చేసి ప్రసాదం ఇవ్వడానికి అడ్డంకిగా పెట్టద్దు దయచేసి. ఈ రెండు నా రిక్వెస్ట్ సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్నారు కొత్త మార్పులు, ఇప్పుడు నేను వచ్చి 8 నెలలు అయినాయి, నేను ఎటువంటి మార్పులు చేయలేదండి, అంతకుముందు ఉన్నటువంటి విధానమే ఇంకా కొనసాగుతా ఉంది. కాబట్టి ఇప్పుడు అంతకుముందు ఏముండింది, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఉన్నది నాకు తెలుసు, మరి అంతకుముందు ఏముంది నాకు ఐడియా లేదు. అయితే ఇప్పుడు మీరు 2 సలహా సూచనలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నేను కన్సర్న్ అధికారులు ఇవాళ ఇక్కడ లేరనుకోండి, అయితే ఇప్పుడు నేను వాళ్ళతో డిస్కస్ చేసుకుంటాను, అంతకుముందు ఏముండింది, ఏ మార్పు తీసుకువచ్చారు, ఎప్పుడు తీసుకువచ్చారు, ఏ కారణం వల్ల తీసుకువచ్చారు, అవన్నీ పరిశీలించాక దాని మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చండి. విశాఖపట్నం నుండి రామకృష్ణ గారు. నమస్కారం అండి రామకృష్ణ గారు, చెప్పండి. సార్ నమస్తే అండి, విశాఖపట్నం నుంచి అండి. చెప్పండి సార్, ఇప్పుడు శ్రీవారి సేవలు ఆటల సిస్టమ్ ద్వారా తీసుకున్నారు. ఏం తీసుకున్నారండి? శ్రీవారి సేవలు. అవునండి. చేసుకోవాలంటే లాటల సిస్టమ్ ద్వారా తీసుకున్నారు. ఓకే. ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఎవరికి వస్తే తెలియట్లేదు, పిల్లలకు వస్తే వాళ్ళకి ప్రత్యేకంగా వెళ్ళలేదు అని చేత ఈ విషయంలో కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాను. ఆన్లైన్ సేవా టికెట్స్? ఏమండి ఇప్పుడు మీరు చెప్పింది శ్రీవారి సేవా అది కాదు, ఆన్లైన్ సేవా టికెట్స్ అయితే ఇప్పుడు మేము ఇస్తున్నాము. అది అంటే ఇప్పుడు మనకి ఇప్పటికే టికెట్స్ తక్కువ ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు మనం ఫుల్ ఫ్యామిలీకి ఇప్పుడు కేటాయించాం అనుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు దారుణంగా ఇప్పుడు బోర్డు మీద ప్రస్తుతానికి అర్చన 120, తోమార 120, అష్టదల పద్మరాధన 240, ఇవన్నీ టికెట్స్ ఇప్పుడు మనం ఇప్పటికే చాలా మంది ఈ టికెట్స్ అందుబాటులో ఉన్నట్లేదని చెప్తున్నారు. దానివల్ల మనం ఇద్దరికి పరిమితి చేసాం. అది
అంటే మొత్తం మళ్ళీ కుటుంబానికి ఇవ్వాలంటే ఆరుగురు ఏడుగురు ఇట్లా అంటే చాలా తక్కువ మందికి అంటుంది కాబట్టి ఎక్కువ మంది లాటరీలో ఎవరికి వస్తుంది పిల్లలకు వచ్చారు వెళ్ళారు కదండి కాదండి అదేం చెప్పేదండి మీకు ఇది అంటే మెయిన్ గా ఇవి రెండు అంటే తక్కువ అనేటువంటివి అవి రెండు రెండు అంటే భార్య భర్త ఇద్దరు ఇద్దరు కోసము అసలు కేటాయించే టికెట్స్ అది అది అంటే ఇప్పుడు మనము ఎక్కువ టికెట్స్ కేటాయించాం అనుకోండి కుటుంబానికి ఇంకా చాలా తక్కువ కుటుంబాలకి ఫెసిలిటీ అంతుంది కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఇవి రెండు రెండు కేటాయిస్తే బాగుంటుంది సలహా ఇచ్చారు అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు సలహా ఇచ్చారు అట్లాగా ఒక్కరిద్దరు అంతకుముందు కూడా చెప్పి ఉన్నారు అంటే ఓవరాల్ ఫీడ్బ్యాక్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ విధానం ప్రవేశపెట్టి దాదాపు 8-9 నెలలు అవుతున్నాయి అది ఇప్పుడు మనం ఇంకో 6 మంత్స్ ఇట్లా కొనసాగిస్తే మొత్తం కలిపి ఓవరాల్ గా మనకి వచ్చే ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఏ విధానం ఉన్నా కొంతమందికి అది ఇబ్బందికరంగా ఉంటుంది అనుకోండి అయితే ఓవరాల్ ఫీడ్బ్యాక్ మనము ఒక సంవత్సరం ఇంత అయ్యాక ఫీడ్బ్యాక్ చూసుకొని ఎక్కువ మంది భక్తులు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా మనం చేద్దాం సార్ బెంగళూరు నుండి లక్ష్మీకాంతమ్మ నమస్కారం అమ్మా లక్ష్మీకాంతమ్మ గారు చెప్పండి అమ్మా నమస్కారం సార్ నేను బెంగళూరు నుండి మాట్లాడుతున్నాను మాట్లాడండి అమ్మా చెప్పండి హలో చెప్పండి అమ్మా వినపడతా ఉంది హలో చెప్పండి వినపడుతుంది నాకు సార్ ఈ వయోవృద్ధులకి వికలాంగులకి మీరు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు చాలా సంతోషం కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటి సార్ ఇప్పుడు 8 గంటల దర్శనం మేము బయలుదేరాలంటే తెల్లవారి టోకెన్ కోసం 5 నుండి నిలుచోవాల్సి వచ్చింది అది కొంచెం ఇబ్బందిగా ఉంది మీరు కొన్ని గమనిస్తే అదేనమ్మా నేను చెప్తాను మీకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మా ఇది 2 స్లాట్స్ ఉదయం 1:10 గంటలకి అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి అయితే అంతకుముందు ఏముండేదంటే ఆ 10 గంటల కోసము ఫస్ట్ మనం 750 టోకెన్లు ఇచ్చేవాళ్ళం తర్వాత ఏమో మధ్యాహ్నం 3 గంటల స్లాట్ కోసం మళ్ళీ మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో టోకెన్ ఇచ్చేవాళ్ళు అయితే అప్పుడు ఏమయ్యేది చాలా మంది వృద్ధులు వికలాంగులు వచ్చి ఈ టోకెన్లు అయిపోతాయేమో అని చెప్పేసి మధ్యాహ్నం 3 గంటల స్లాట్ కోసం కూడా దాదాపు 11 గంటల నుంచే క్యూలో వెయిట్ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు మేమేం చెప్పాము అట్లాగా అవసరం లేదు ఎందుకు వాళ్ళు టెన్షన్లో ఒకటి 4 గంటలు సేపు వెయిట్ చేయాలి ముందే టైం కంటే దానివల్ల ఉదయం 7 గంటల నుంచి మనం మొత్తం 1500 టోకెన్లు ఇస్తున్నాం అయితే చాలా మంది సరిగా అర్థం చేసుకోలేదు నాకు ఇప్పుడు ఈమెయిల్స్ కూడా కొన్ని వచ్చినాయి అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు ఉదయం 7 గంటలకి టోకెన్లు ఇస్తున్నారు కాబట్టి ఇంకా 6 గంటల నుంచి రావడం ప్రారంభించారు అంటే ఇప్పటికే 10 గంటల స్లాటు మధ్యాహ్నం 3 గంటల స్లాటు మనం 7 గంటల నుంచి టోకెన్లు ఇస్తున్నాం అసలు 7 గంటల నుంచి ఎందుకు ప్రారంభించాం అంటే వచ్చిన భక్తులకి వచ్చినట్టు వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి టోకెన్ ఇస్తూ ఉంటే వాళ్ళెవరు కూడా ఒక 5 నిమిషాలు కూడా వెయిటింగ్ లేకుండా టోకెన్ తీసుకోవచ్చు తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకోవచ్చు మళ్ళీ అక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి 10 గంటల స్లాట్ లేకపోతే 3 గంటల స్లాట్ ఏ స్లాట్ ఉందో ఆ సమయానికి వస్తే నేరుగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ప్రవేశపెట్టారు అయితే ఇప్పుడు భక్తులు ఏం చేస్తున్నారు మళ్ళీ 7 గంటల నుంచి ప్రారంభించారు కదా మళ్ళీ ఈ టోకెన్లు ఎప్పుడు పూర్తి అవుతాయని చెప్పేసి 6 గంటల నుంచి ప్రారంభించడం మొదలుపెట్టారు అది అవసరం లేదు ఇప్పుడు మనం గత 6 నెలల డేటా మొత్తం చూసుకున్నట్లయితే ఏ ఒక్క రోజు కూడా ఈ 1500 టోకన్లు మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తిగా పోలేదండి దానివల్ల మీరు ఉదయం 8 గంటలకు రావాల్సిన పని లేదు మధ్యాహ్నం 3 గంటల సమయంలో దర్శనం చేసుకుంటాం అనుకున్నప్పుడు మీరు 12 గంటలకి వచ్చినా 1 గంటకి వచ్చినా మీకు ఆ టోకెన్ 100% లభిస్తుంది కాబట్టి అది మీరు ఒక్కడే కాదు అందరూ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఈ ప్రోగ్రాము వృద్ధులు వికలాంగులు దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఆ టోకెన్ల కోసం ఉదయం 6 గంటలు 7 గంటలు 8 గంటలకి రావాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా ఈ 1500 టోకెన్లు 1 o'clock వరకు మధ్యాహ్నం 1 గంట వరకు ఎప్పుడు కూడా పూర్తిగా 1500 టోకెన్లు కేటాయించే రోజు వారిగా అది పూర్తిగా పోవు కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా మీరు 11 గంటలకి వచ్చినా 12 గంటలకి వచ్చినా 1 గంటకి వచ్చినా డైరెక్ట్ గా మీరు ఆ టోకెన్ తీసుకోవచ్చు అసలు ఆ ఫెసిలిటీ కోసం మీ మార్పు తీసుకువచ్చాము అది జనాలు సరిగా అర్థం చేసుకోగా ఇంకా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు 7 గంటలకి వచ్చినా రాకపోయినా 9 గంటలకి వచ్చినా 10 గంటలకి వచ్చినా 11 గంటలకి వచ్చినా 100% మీకు ఆ టోకెన్ లభిస్తుందండి సార్ హైదరాబాద్ నుండి భరద్వాజ్ గారు నమస్కారం అండి భరద్వాజ్ గారు చెప్పండి అవునండి ఇస్తున్నాము తీసుకురావచ్చండి మీరేం చేయాలండి అందరూ
ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం ఈ కార్యక్రమం ఉపయోగించదండి. ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇప్పటికీ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్నా ఆ హెల్ప్ లైన్ ని మీరు ఉపయోగిస్తే అక్కడ ట్రైన్డ్ స్టాఫ్ 24 గంటల సేపు 8 మంది కూర్చుని ఉంటారు ప్రతి ఒక్క క్షణం. ఆ 8 మంది కాల్ సెంటర్ లో, ఆ కాల్ సెంటర్ నంబర్ ఇప్పుడు మీకు ఆ టీవీలో కనపడతా ఉన్నాయి, ఆ కాల్ సెంటర్ నంబర్ కి మీరు డయల్ చేసినట్లయితే 24 అవర్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేవాళ్ళు ట్రైన్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి. ఇన్ఫర్మేషన్ కోసం కంటే ఇప్పుడు ఏమైనా సలహా సూచన ఇచ్చినట్లయితే దీనికి ఈ కార్యక్రమం ఉపయోగిస్తే బాగుంటుందండి. సార్ కడప నుండి సురేంద్ర గారు. నమస్కారం అండి సురేంద్ర గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను హ్యాండిక్యాప్ అతన్ని సార్. అవునండి చెప్పండి. నాకు లక్కీ టిప్ ద్వారా సుప్రభాతం సేవ వచ్చింది సార్. చాలా సంతోషం అండి. అది క్యూ చాలా దూరం ఉంటుందంట కదా సార్, ఏమైనా దగ్గర నుంచి పాసిబిలిటీ ఉంటుందా సార్? నాకు సుప్రభాతంలో అటువంటి సమస్య ఏం లేదండి. ఏమంటారు అంటే ఎంట్రీ క్యూ అనేది లాంగ్ ఉంటుంది కదా సార్? అది మీరు బయోమెట్రిక్ ద్వారా పంపించండి, అది ప్రాబ్లం లేదండి. ఏం సార్? ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి బయోమెట్రిక్ ద్వారా ఎంట్రీ ఉందండి. అది మహాద్వారం పక్కనే మనం అదే బయోమెట్రిక్ ఎంట్రీ ఉందండి. ఎక్కువసేపు నడవకుండా ఆ బయోమెట్రిక్ ఎంట్రీ ద్వారా మీకు ప్రవేశిద్దామండి. బయోమెట్రిక్ ద్వారా? అవునండి. అప్పుడు మీరు ఎక్కువసేపు వాకింగ్ అన్నీ ఉండదండి. సార్ తిరుపతి నుండి మునిసుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి. నమస్కారం సార్. నమో వెంకటేశ్వర. నమో వెంకటేశ్వర. సార్ మనకి చిన్న సలహా సార్. చెప్పండి. మన తెలుగు క్యాలెండర్ ఉంది సార్, టీటీడీ వాళ్ళది తెలుగు పంచాంగం క్యాలెండర్ ఉంది. అవునండి. దాంట్లో చాలా పండగలు కానీ చాలా చిన్న అంచులు ఉన్నాయి సార్. ఇంతకుముందు బాగుండేది నాణ్యత. ఓకే. ఇప్పుడు ఆయిల్ ప్రింట్ ఇచ్చారు కానీ దాని అంచనాలు మాత్రం పూర్తిగా తగ్గించారు సార్, చాలా చిన్నవి. ఓకే. అది కొంచెం చూసి బాగా అన్నారు సార్. అంటే అది ఇప్పుడు నాకైతే ఇప్పుడు ఎటువంటి మార్పులు గత సంవత్సరమే చేసినట్లు ఐడియా లేదండి. అయితే ఇప్పుడు మీరు సలహా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పరిశీలిద్దాం. ఇటువంటి జరిగి ఉంటే ఇప్పుడు నెక్స్ట్ టైం ప్రింట్ చేసేటప్పుడు సర్దుకుంటాం. బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ తిరుపతి నుండి లక్ష్మీ వెంకటేశ్వర్లు. లక్ష్మీ వెంకటేశ్వర్లు చెప్పండి. హలో సార్. నమస్తే సార్. చెప్పండి సార్. ఇప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మేము వెళ్తాం కదా సార్ లోపలికి. అవునండి. వెళ్ళేటప్పుడు పైన ఒక లైన్, కింద ఒక లైన్ వదులుతున్నారు మీరు. అవునండి. కింద లైన్ లో వెళ్ళేటప్పుడు పైన వెళ్ళినప్పుడు ఏమంటే ఫ్రీక్వెంట్ గా 3 లైన్స్ డివైడ్ చేసి వదులుతున్నారు. ఓకే. కింద లైన్ వెళ్ళేటప్పుడు ఏమంటే మీరు ఒకే సింగిల్ లైన్ లో పెట్టినప్పుడు ఏమంటే ఒక చోట వచ్చి అంతా మెద్ద అయినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, చంటి పిల్లలు కానీ అందరూ కూడా. ఓకే. అది దానికి ఏమైనా మీరు సొల్యూషన్ చూపిస్తే బాగుంటుంది సార్. ఓకే. ఇప్పుడు మనము అది మీరు చెప్పింది కరెక్ట్. అవును సార్. అది అంతకుముందు అసలు అన్ని చోట కూడా ఇబ్బంది ఉండేది, కొంతవరకు ఇప్పుడు మనం సర్దుకున్నాము. అంటే క్యూ లైన్ మూవ్మెంట్ అంతా కూడా ఇప్పుడు మీరు చూసి ఉంటారు దేవాలయం లోపల కూడా. ఇప్పుడు వెండి వాకిల్ దగ్గర కానీ మహాద్వారం దగ్గర కానీ కొన్ని మార్పులు తీసుకువచ్చాము. ఇంకా కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అది ఎందుకంటే సార్, చిన్న పిల్లలు వచ్చినప్పుడు పాపం చాలా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ ఏరియాలో వచ్చినప్పుడు అంతా మెద్ద అవుతున్నారు సార్. అర్థమైంది. లేడీస్ అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. అర్థమైంది. దానివల్ల ఇప్పుడు ఆ సిబిఎస్ గారు ఇప్పుడు పక్కనే కూర్చున్నారు, నోట్ చేశారు మీరు ఇచ్చిండు సార్. నేను కూడా అంతకుముందు వారికి చెప్పాను, అది ఇప్పుడు వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసుకుని 100% దీన్ని ఈ జనవరి నెల లోపల మనము మొత్తం సిస్టమ్ సెట్ చేద్దాం. సార్ గుంటూరు నుండి సుబ్బయ్య గారు. నమస్కారం అండి సుబ్బయ్య గారు, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. గుంటూరు నుంచి సుబ్బయ్యని, ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ని మాట్లాడండి. చెప్పండి చెప్పండి, వినపడుతోంది ఇక్కడ. నమస్కారం అండి. మరి చిన్న చిన్న క్లారిఫికేషన్ చెప్తున్నాను. చెప్పండి. ఇప్పుడు మనం క్యూ లైన్ లో వెళ్ళేటప్పుడు కంపార్ట్మెంట్స్ ఎదురు కారిడార్ ఉంటుందండి. అవునండి. ఆ కారిడార్ లో మనం 5-6 లైన్లు పాస్ అవుతా ఉంటాయి. మళ్ళీ ఆ చిన్న ద్వారం ఉంటుంది, 3 అడుగులు ద్వారమే ఉంటుంది. ఆ ద్వారం కాడ బాగా నెట్టుకోవడం అవుతుందండి. ఆ బజాజ్ ఫ్యాన్ ఉంటుంది పెద్దది, ఆ ఫ్యాన్ కింద ఉంటుంది 3 అడుగుల ద్వారం చిన్నది. అన్ని కంపార్ట్మెంట్లు దాటేటప్పుడు ఆ నేరో ద్వారం ఉంటుంది, ఆ నేరోని తీసేసి మళ్ళీ 6 ఫీట్ 7 ఫీట్ ఎడల్పు కారిడార్ ఎడల్పు చేస్తే ఫ్రీగా వెళ్ళిపోతాం అందరం, 6 లైన్లు 7 లైన్లుగా వారికి. అదే ఒక సలహా అండి. ఇంకోటి ఏంటంటే
కంపార్ట్మెంట్ లో కూడా వెనకొచ్చిన వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు తోపిడి ఎక్కువ అవుతుంది ఒకసారి గేట్ తీసేటప్పటికి. అక్కడ కూడా క్యూ లైన్స్ మెయింటైన్ చేస్తే అదే జిగ్ జాగ్ క్యూ లైన్స్ ఉంటాయి అండి, జెడ్ టైప్ లో త్రీడీ లో ఉంది. ఒకళ్ళు దాటి ఒకళ్ళు ఇల్లే ప్రసక్తి లేకుండా బెంచ్లు కూడా ఉంటాయి, ఒకే లైన్ లో వెళ్ళిపోతా ఉంటారు. ఆ కంపార్ట్మెంట్ నుంచి కంపార్ట్మెంట్ కి లింక్ అప్ ఇవ్వాలని లాస్ట్ కంపార్ట్మెంట్ నుంచి మనం ఫ్లైఓవర్ ఉంటుంది ఉండి అక్కడ కనెక్షన్ చేసేయచ్చు. ఈ లోపు అన్ని కంపార్ట్మెంట్ లో కూర్చున్నాను. నేను లాస్ట్ మంత్ 28 వస్తే 3 గంటలు పట్టిందండి 300 రూపీస్ కి. ఒక 1 అవర్ అయితే ఒకే స్పాట్ లో ఉంటున్నా, మరి అంత టైం ఎందుకు తీసుకుంటున్నా అర్థం కావట్లేదు. ఒకే స్పాట్ లో ఉంచాలంటే తండ్రి పిల్లలు వాళ్ళు వెనక వాళ్ళ పిల్లలు ఎట్టే వాళ్ళు బయటకు వెళ్ళలేక ఏడ్చుకుంటా హెల్ప్ సైడ్ సైడ్ తీసుకుంటే వెళ్తున్నారు 6-7 గంటలు మాకు ఆ గంటలోనే. ఆ కారిడార్ నుంచి బయట అవుట్ సైడ్ లాన్ ఉంది, ఆ లాన్ లోకి ఎక్కడన్నా అక్కడన్నా బ్రేక్ ఒక గేట్ లాగా పెట్టేసి ఎవరన్నా ఒక ఎంప్లాయీ వాచ్ అండ్ చేస్తుంటే ఎవరైనా ఇబ్బంది అయినప్పుడు బయటకు రావడానికి అవకాశం ఉంటది. అదొకటండి. ఇంకోటి ఏంటంటే శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కే మెట్ల నుంచే 2 కౌంటర్లు ఇచ్చారు. ఆ 2 కౌంటర్ల దగ్గర బిజీ రోజుల్లో బాగా క్యూ ఉంటుంది. అట్లా కాకుండా అసలు సైడ్ ఒక ప్లాట్ఫామ్ లాగా చేసేసుకుని 6 కౌంటర్లు మెయింటైన్ చేస్తే బాగుంటుందండి. అటు సైడ్ నుంచి టోకెన్ తీసుకొని మళ్ళీ మెట్ల మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడేమవుతున్నట్టు మెట్ల మీద నుంచి వాసస్తున్నాయి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అక్కడ 1 గంట 30 గంటల సేపు పడుతుంది, అప్పుడు ఎక్కువ దర్శనం రోజు మిగతా రోజుల్లో బాగానే ఉంటుంది. అదొకటండి. ఇంకోటి ఏంటంటే మనం దర్శనం చేసుకుని సాంబార్ తీర్థం దగ్గర తీసుకునేటప్పుడు తీసుకొని కొద్ది ముందుకు రాగానే ఈ ఈ మన పల్లకేసే వాళ్ళు 4 అక్షంతలు గిన్నెలు వేసి చేతిలో డబ్బులు వసూలు చేస్తున్నారని అదొకటి. లడ్డు వచ్చినప్పటికి బాగా డ్రై అయిపోతున్నాయని, లడ్డు ఆయిల్ ఆయిల్ ఉంటే టేస్టీగా ఉంటుందని ఇచ్చారు. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఈ శ్రీవారి మెట్ల మార్గంలో కౌంటర్లు సరిపోవట్లేదు అనేది, అంటే మనం జనరల్ గా అక్కడ చాలా తక్కువ మంది వస్తుంటారు కాబట్టి మనం అక్కడ కౌంటర్స్ 2 కౌంటర్స్ ఏర్పాటు చేశాము. ఇది ఫస్ట్ టైం ఇప్పుడు మనకి ఆ దృష్టికి రావడం, అంటే అక్కడ కూడా టైం పడుతూ ఉందనేది. డెఫినెట్ గా ఇప్పుడు మేము అక్కడ కౌంటర్స్ పెంచేద్దామండి, ఎటువంటి ఇబ్బంది మనకి లేదు. రెండవది, ఇప్పుడు ఏదైతే మీరు క్యూ లైన్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు అది కరెక్ట్. ఇప్పుడు మనం దీంట్లో మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే చాలా మంది ఈవెన్ ఇప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఏ కంపార్ట్మెంట్ అయినా రిలీజ్ చేసేటప్పుడు కూడా ఆ గేట్ నుంచి బయట రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒకటి, ఆ భక్తులు ఎందుకంటే అప్పటికే వాళ్ళు కొంతకాలం వేటిసి ఉంటారు కాబట్టి కొంచెం ఓపికతో ఉండట్లేదు. అప్పుడు గేట్ తేవంగానే అందరూ కూడా ఒకేసారి బయటకి వెళ్తామని చూస్తున్నారు అడవడిలో. ఆ డిసిప్లిన్ లేకపోవడం ఒకటి, రెండోది ఆ గేట్ వేట్ తూ తర్వాత ఇవన్నీ కూడా అక్కడ సరిగా సెక్యూరిటీ స్టాఫ్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు కూడా ఉన్నాయి. దీని మీద నేను మా సెక్యూరిటీ కానీ విజిలెన్స్ ఆఫీసర్ వారికి కూడా రిక్వెస్ట్ చేశాను గత నెల. అంటే అక్కడ సరిగా సెక్యూరిటీ బందోబస్తు ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా హడావుడి లేకుండా సిస్టమేటిక్ మేనర్లో వాళ్ళు ఆ గేట్ నుంచి బయట రావడం, అదేవిధంగా కారిడోర్లో క్యూ లైన్స్ కూడా సిస్టమేటిక్ మేనర్లో 2 కానీ 3 కానీ క్యూ లైన్స్లో వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేశాను. వారు ప్లానింగ్ అంతా చేసుకుంటున్నారు, త్వరలో ఆ విధానం కూడా ప్రవేశపెడతాం. మూడవది, ఇప్పుడు ఏదైతే లడ్డు క్వాలిటీ మీద ఇప్పుడు మీరు కంప్లైంట్ చేశారు, అసలు ఇది కూడా దాదాపు మనం ఇప్పుడు 8 నెలల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నాం. లడ్డు క్వాలిటీ మీద ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కంప్లైంట్ రావడం, అది మేము పరిశీలిద్దాం ఎందుకు జరిగింది. అంటే బహుశా ఆరో ఏమేమి జరిగిందా, లేకపోతే ప్రతిసారి ఇట్లా జరుగుతా ఉందా, ఆ క్వాలిటీలో ఏమైనా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా అది పరిశీలిద్దాం, ఉంటే సెట్ చేద్దాం దీన్ని. నాలుగవది, ఇప్పుడు మీరు డబ్బుల గురించి చెప్పారు, అది కూడా తప్పు. అది ఎక్కువ కంప్లైంట్స్ రావడం అనేది మధ్య మధ్యలో వస్తున్నాయి, ఒకసారి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, వార్నింగ్ ఇచ్చాం, అయితే మళ్ళీ దీన్ని మేము పరిశీలిద్దామండి. సార్, రాజమండ్రి నుండి కిషోర్ గారు. నమస్కారం అండి కిషోర్ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ సార్. ఇప్పుడు మంత్లీ లక్కీ టిప్ ద్వారా లక్కీ డ్రా తీస్తున్నారు కదా సార్? అవునండి. అది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ లక్కీ డ్రా తగిన వాళ్ళకి 6 మంత్స్ వరకు మళ్ళీ నాట్ అలౌడ్ కదా సార్? అవునండి. అది ఏంటవుతుందంటే స్టార్టింగ్ లో ఫస్ట్ మంత్ లో అంటే 1 లాక్ మెంబర్స్ పెట్టారు కాబట్టి ఆ 6 మంత్స్ లో మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉండేది సార్. అవునండి. కానీ ఇప్పుడు ఏంటంటే దగ్గర దగ్గరగా ప్రతి మంత్ ఎవ్రీ మంత్ 3-4 లాక్స్ మెంబర్స్ వేస్తున్నారు కదా సార్? చెప్పండి చెప్పండి. దాని వల్ల ఏంటవుతుందంటే మిగతా వాళ్ళకి ఛాన్స్ తగ్గుతుంది కదా సార్? అది 6 మంత్స్ కాస్త ఇంకా టైం పెంచమని కోరుకుంటున్నాను సార్. అది కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఫిగర్ కరెక్ట్ గా లేదనుకోండి, ఇప్పుడు మీరు 3-4 లాక్స్ అంటున్నారు అది కరెక్ట్ కాదు. అంటే యావరేజ్ గా ప్రతి మంత్ మనకి 90,000 నుంచి 1,02,000 1,03,000 మంది ఇట్లాగా అప్లై చేస్తున్నారు. అయితే ఇప్పుడు మన డేటా అంతా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ నెల అయినా ఇప్పుడు ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళు దాదాపు 10% మంది, అదేవిధంగా సెకండ్ టైం అప్లై చేసే వాళ్ళు 10-15% మంది, ఇట్లాగా వాళ్ళకి ఇప్పుడు లక్కీ డిప్ లో టికెట్స్ వస్తున్నాయి.
అయితే ఈ సిక్స్ మంత్స్ ని మనం పెంచుకొని ఒక సంవత్సరం వరకు లిమిట్ చేయాలని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అది ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఈమెయిల్స్ ను కూడా చాలా మంది ఇటువంటి సవాల్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం ఇంకొక ఇంతకుముందు కూడా ఒక కాలర్ వాళ్ళు సలహా సూచన ఇస్తే చెప్పాను, ఎట్లాగే కొత్త విధానం ప్రవేశపెట్టాం కాబట్టి ఒక వన్ ఫుల్ ఇయర్ దీన్ని నడిపిద్దాం, ఇంకా కొంచెం ఒక మూడు నెలలు నడిపిస్తున్నాం. ఆ వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇటువంటి నిర్ణయం కూడా అవసరమే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు సిక్స్ మంత్స్ బదులు వన్ ఇయర్ లిమిట్ పెట్టాలనేది. తిరుపతి నుండి లవ్ కుమార్ గారు. నమస్కారం అండి లవ్ కుమార్, చెప్పండి. చెప్పండి, మాట్లాడండి. హలో, చెప్పండి, వినపడుతోందండి. సార్, మామూలుగా బ్రేక్ దర్శనం లేదు సార్ మార్నింగ్. అవునండి. అది సామాన్యులకు ఏ విధంగా అందుబాటులో లేదు కదా సార్, ఏదైనా ప్రాసెస్ ఏమైనా పెట్టవచ్చు సార్ డిప్ ద్వారా ఏమన్నా? ఇది ఎట్లా ఉంటుందండి, ఇది మామూలుగా మనము పెట్టింది ప్రోటోకాల్ స్టేటస్ ఏదైతే ఉందో దానికోసం పెట్టడం జరిగింది. అది కాకపోతే ఇప్పుడు మీరు చూసి ఉంటారు పేపర్ కూడా వస్తా ఉన్నాయి, లేకపోతే ఆ నంబర్ మీరు చూసుకున్నట్లయితే నేను వచ్చినప్పటి నుంచి ఆ బ్రేక్ అనేది చాలా తగ్గించాను. అంటే ఎక్కువ మంది ఆ బ్రేక్ కి వస్తున్నారు కాబట్టి మిగతా సామాన్యం బతుకులకు ఇబ్బంది అవుతుంది అనేది అది చాలా మంది మనకి ఫీడ్బ్యాక్ ఇస్తే వీలైనంత వరకు దాన్ని తగ్గించాను. మొన్న కూడా ఇప్పుడు గత ఇప్పుడు మనం మే జూన్ జూలై ఈ మూడు నెలల సమ్మర్ సీజన్ చూసినట్లయితే చాలా తగ్గించాను. రోజు అడిగే ఒక 100-120 మంది మాత్రం ఇచ్చాను. అదేవిధంగా ఇప్పుడు దారుణంగా మొన్న వైకుంఠ కాల్సి నాడు గత సంవత్సరం 4,200 ఇస్తే ఈసారి నేను 3,500 ఇచ్చాను. అదేవిధంగా 1st January సాధారణంగా అయితే న్యూ ఇయర్ మార్నింగ్ అని చెప్పేసి ముందు విఐపీకి అందరికీ దర్శనం ఉండేది, తర్వాత సామాన్య భక్తులకి ఉండేది. నేను దాన్ని రివర్స్ చేసుకుని ముందు ఉదయం 2:40 ఫస్ట్ సామాన్య భక్తులు ప్రవేశం ఇచ్చి తర్వాత 6 నుంచి వేవి బ్రేక్ పెట్టాను. అంటే వీలైనంత వరకు నేను దీంట్లో మార్పు తీసుకువస్తానే ఉన్నాను. ఇంకా కొన్ని స్టెప్స్ ప్లాన్ చేస్తా ఉన్నాము, అది సరైన టైంలో పట్టిస్తానండి. సార్, భద్రాచలం నుండి శ్రీలత గారు. శ్రీలత గారు చెప్పండి. నమస్కారం, చెప్పండి. కట్ అయినట్టుంది. బుచ్చిరెడ్డి గారు. నమస్కారం అండి. చెప్పండి. నా పేరు బుచ్చిరెడ్డి అండి, మరి వరంగల్ డిస్టిక్ అండి. చెప్పండి. మణికంఠ బయాన మండలి అధ్యక్షుడి అండి నేను. చాలా సంతోషం అండి, చెప్పండి. ఇది అఖాండ హరినామ సంకీర్తన జరుగుతుంది కదండి? అవునండి. అయితే అక్కడ మండపము కింద నాదనీరాజనం మండపం ఉంది చూడండి. అవునండి. దాని వల్ల దానిలాగా ఇక్కడ కూడా అఖండ హరినామ సంకీర్తన కాడ మండపం మంచిగా చేస్తే బాగుండని మా కోరిక అండి. అంటే ఇప్పుడు మొన్న కూడా డాలియర్ యూలో అదే రిక్వెస్ట్ ఇంకొక జిల్లా నుంచి ఇంకొక కాలర్ ఇచ్చారండి. మేము కూడా ఇదివరకు ఒకసారి కూడా చేసి కోరిక కోరామండి. అదే అదే, అది మీరే ఉంటారు. అదే చెప్తున్నా, నాకు గుర్తుంది ఇంతకుముందు కూడా రిక్వెస్ట్ వచ్చింది అనేది. అది మా జేజే గారు పరిశీలిస్తున్నారు, త్వరలో దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నామండి. చాలా సంతోషం, మీకు 2 ఫోన్ దొరికిందంటే చాలా మంది అయితే ఈ డైరీలో ఫోన్ ట్రై చేస్తుంటే ఫోన్ దొరకదని చెప్తున్నారు, మరి మీకు 2 దొరికింది చాలా సంతోషం. సరే, ఏడుకుండా వాడి ఆశీస్సులు సార్. సార్, విజయవాడ నుండి ప్రశాంతి గారు. ప్రశాంతి గారు చెప్పండి. హలో, నమస్కారం అమ్మా, చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా, చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ. సార్, ఇంతకు ముందు తిరుపతి కొండ మీద అంతా వెంకటేశ్వర స్వామి నామాలు వినిపిస్తూ ఉండేవి. అవునమ్మా. ఇప్పుడు అసలు తెలిసిన ఫీలింగ్ ఏ ఉండట్లేదు సార్. అంటే మేమైతే అసలు ఎటువంటి యాక్టివిటీస్ పెంచుకుంటా వెళ్తున్నాము, మరి అది ఏం జరిగింది తెలియదు, అది ఇటువంటి వెరిఫై చేయాలి. ఇప్పుడు కూడా కంటిన్యూస్ గా అది ప్లే చేస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను స్పెసిఫిక్ గా పరిశీలిస్తాను. దాన్ని మనకి భక్తి భావన కొండ దగ్గరికి అంటారంగానే ఆటోమేటిక్ గా మనకి అనిపిస్తుందన్నమాట ఆ నామాలు వింటుంటే. అది వాస్తవం, అది భక్తి భావం ఉండాలనే ఉద్దేశంతో మేము కూడా దాన్ని కంటిన్యూ చేసాము. కానీ మరి ఏం మార్పు అని ఐడియా లేదు, అది ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము పరిశీలిస్తాను. అంటే ఏమైనా మేము తగ్గించామా అటువంటివి, అంటే అనౌన్స్ చేయడం అనేది, డిస్ప్లే చేయడం, ప్లే చేయడం అనేది, అది ఇప్పుడు వెరిఫై చేస్తాను. మళ్ళీ కావాలంటే మళ్ళీ పెంచుకుందాం అండి.
అది చాలా సంతోషం. మీరు చెప్పింది కరెక్ట్, అంటే పైన ఉన్నప్పుడు భక్తి భావమే ఉండాలి, అటువంటి రికార్డింగ్స్ మేము కూడా ప్లే చేస్తూ ఉండాలి. అది ఎందుకు తగ్గి ఒకవేళ తగ్గించామంటే ఎందుకు తగ్గించామో కరెక్ట్గా ఐడియా లేదు, అది మనం పరిశీలించి మళ్ళీ పెంచుద్దాం. సార్ నల్గొండ నుండి సంపత్ గారు. నమస్కారం అండి సంపత్ గారు, చెప్పండి. నమో వెంకటేశాయ అండి. హలో చెప్పండి, వినపడుతుందండి. ఇప్పుడు మనం దర్శనం లోపలికి వెళ్ళినాక బయటకు వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు అంతా మొత్తం గుంపులు గుంపులుగా వచ్చేస్తారు సార్, ఫుల్ టైట్ అవుతుంది బయటకు వెళ్ళేటప్పుడు. అయితే ఏమైతుందంటే ఒక్కసారి అది చిన్న చిన్నగా రాకుండా ఒక్కటేసారి మొత్తం ఆడ జామ్ చేసి గేట్ కానించి వదిలేటప్పుడు కొంతమంది పోయేటప్పుడు కొంతమంది అయిపోయేసరికి బాగా ఫ్లోటింగ్ ఎక్కువైతుంది సార్. అక్కడ చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉండేసరికి అట్లా ఒత్తిడి ఎక్కువైతుంది, బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఒత్తిడి ఎక్కువైతుంది. ఇటు నుంచి చాలా మంది వచ్చేసి మళ్ళీ లోపలికి దర్శనం చేసుకుని వెళ్ళి అక్కమ్మతో కొంచెం 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 అటుకు అడుసగం ఇటు సగం కొంచెం కొంచెం పంపిస్తే కొంచెం బాగుంటుందని దయచేసి వినిపిస్తున్నారు సార్. అట్లాగే ఉందండి మరి, అది ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారో ఐడియా లేదు. అదే మరి ఇప్పుడు మీరు చెప్పింది, మీరు ఇప్పుడు వచ్చి చూడండి, మీరు చెప్పింది కరెక్ట్ గా అమల్లో ఉంది పరిస్థితి, అదే విధానం అమల్లో ఉంది, ఇప్పుడు ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేదండి. థ్యాంక్ యూ సార్. సార్ విజయవాడ నుండి చందు గారు. నమస్కారం అండి చందు గారు, చెప్పండి. సార్ విజయవాడ చెప్పండి. హలో చెప్పండి, మాట్లాడండి, వినపడుతుందండి. సార్ ఇప్పుడు వైకుంఠ అవునండి మాట్లాడుతున్నానండి. అది వైకుంఠ బయటకు వస్తాం కదండి లైన్ లో, బాగా టైట్ గా ఉంటుందండి లైన్. కరెక్ట్, ఇందాక కూడా ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. అది మొన్న వైకుంఠానికి బాగా అసలు సెట్ అయితే పిల్లలు వాళ్ళు అంతా నలిగిపోవడం వస్తుంది చాలా దారుణంగా ఉంది. అది రీపీట్ పెట్టారు అది. ఏం చెప్తున్నారు? ఓకే కాల్చినాడు వైకుంఠ ద్వారం గురించి చెప్తున్నారు. దేని గురించి చెప్తున్నారు? వైకుంఠ బయట కదండి కాంప్లెక్స్ కదా, వైకుంఠం కాంప్లెక్స్ అదే చెప్పేది. అంటే ఇందాక కూడా ఇద్దరు ముగ్గురు మాట్లాడారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్. వాస్తవం అది మీరు చెప్పింది కరెక్ట్, అదేం చెప్తున్నాను. ఇప్పుడు వైకుంఠం క్యూ ఇప్పటి వరకు మేము ఆ క్యూ లైన్ మూవ్మెంట్ ఏదైతే మహాద్వారం నుంచి వెండి వాకిలి నుంచి బంగారు వాకిలి వరకు ఇవంతా కూడా స్ట్రీమ్లైన్ చేశాము. అయితే ఇప్పుడు మనకి మిగిలింది ఏరియా వైకుంఠం క్యూ కాంప్లెక్స్. క్యూ కాంప్లెక్స్ లో వేచినటువంటి భక్తులు అక్కడ ఆ గేట్ నుంచి బెడ రావడము, మళ్ళీ అదేవిధంగా గ్యాలరీలో పోయేటప్పుడు అక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అవంతా కూడా ఇప్పుడు స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము ఆ పనిలో ఉన్నాం, జనవరి నెలలో డెఫినెట్ గా దీన్ని మేము స్ట్రీమ్లైన్ చేస్తాం. ఇక్కడ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది దాంట్లో కూడా ఉండదండి. సార్ బెంగళూరు నుండి చంద్రశేఖర్ గారు. నమస్కారం అండి చంద్రశేఖర్ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఓకే సార్, దిస్ ఇస్ బేసికలీ ఆన్ ద సేవా టికెట్స్ అన్నమాట. ఎస్ ప్లీజ్. ఇప్పుడు మీది బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మీరు ఆన్లైన్ లో సేవా టికెట్ చాలా మంచి, ఇట్ ఇస్ వెరీ గుడ్ సిస్టమ్ వాట్ యువర్ ఫాలో. ఇప్పుడు ఏమవుతుందంటే మా నాన్నగారికి మీరు ఆల్మోస్ట్ 82 ఇయర్స్ ఓల్డ్, 4 టైమ్స్ ట్రై చేశాము, ఈ కుడి గెట్ ఇట్. వాట్ హ్యాపెన్స్ ఇది 75-80 ఇయర్స్ పైన వాళ్ళంటే లైఫ్ టైమ్ లో ఒక్కసారి సుప్రభాతం కానీ వాట్ ఎవర్ ద టికెట్ విచ్ తుమాల సేవ ఒక్క లైఫ్ టైమ్ లో ఒక్కసారి చూసుకుంటూ ఉంటారు. వాళ్లకు కాంటిన్యూస్ సెపరేట్ అలాట్మెంట్ ఫర్ దిమ్ లైఫ్ టైమ్ లో ఒక్కసారి చూడాలని, బికాస్ దిస్ వాజ్ మై అంబిషన్ ఆనెస్ట్లీ. ఫ్రమ్ 4-5 టైమ్స్ కంటిన్యూస్లీ ఆన్ హిస్ ఏజ్ వీ హావ్ ట్రైడ్ ఫర్ ఇట్, వీ కుడెంట్ గెట్ ఇట్. యు సీ, యాజ్ యూ సీ ది నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ వర్సెస్ ది నంబర్ ఆఫ్ టికెట్స్ అవైలబుల్. నౌ దీస్ కైండ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది సర్వీసెస్ టికెట్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ 120-240 లైక్ దాట్ సర్టన్ నంబర్ ఆఫ్ సేవాస్ ఆర్ దేర్. సర్టన్ నంబర్ ఆఫ్ సేవాస్ లైక్ సుప్రభాతం లార్జ్ నంబర్ ఆర్ అవైలబుల్, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సీ వాట్ హస్ హ్యాపెన్డ్ ఇస్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ అప్లైయింగ్ బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ అ క్లోజర్ లుక్ అట్ ద గాడ్. సో అప్రాక్సిమేట్లీ 1 lakh పీపుల్ ఆర్ అప్లైయింగ్ ఎవ్రీ మంత్ అండ్ approximately 10,000 tickets are available for online dip. As a result, the probability of success is something like 10%. If you analyze the data for last 7 months, only around 15% people are getting in the first attempt. Similarly, around 15% people are getting in the second attempt.
ఇఫ్ యూ సీ ది లాస్ట్ మంత్ డేటా, మోర్ దెన్ 10% పీపుల్ మీన్స్ అవుట్ ఆఫ్ 10,000 టికెట్స్ 1,000 టికెట్స్ హావ్ గోన్ టు పీపుల్ హూ హావ్ అప్లైడ్ ఫర్ ద 7th టైమ్. సో పీపుల్ obviously the more the number of attempts a person makes, the more the probability of his getting success in obtaining a ticket. However, the changes required, one, that the number of applicants, because since we have given 7 days, the number of applicants keep on increasing. As a result, 7 people represented to me that as again 7 days, you please allow 4 days for registration. As a result, if you notice, I have already announced today morning that this month only 4 days would be available for registration, so that the applicants who have been trying for long and who are a lot more serious that way in terms of applications, in the first 4 days we get around 67 applications as against 1 lakh all put together in 7 days. Second is that a lot of suggestions have been received that we need to restrict the cases of successful candidates for another one year rather than 6 months limit prevailing now. So that will also reduce the number of applications in future, because people would have already availed the service in the last 6 months. So these kind of new recommendations we are examining, and meanwhile I request you to kindly keep on applying, because every month I analyze the data, approximately 10% tickets definitely go to people who are applying for 6th or 7th time. Sir, Tirupati nundi Shanmugam garu. Namaskaram andi Shanmugam garu, cheppandi. Namaskaram sir. నమస్కారం అండి, చెప్పండి. సార్, హ్యాండిక్యాప్ లైన్ అనేది పెట్టారు కదా సార్, ఫిజికల్ హ్యాండిక్యాప్ లైన్? అవునండి. హ్యాండిక్యాప్ లైన్ లో మీరు చెప్పినట్టు 750 టికెట్స్ ఇష్యూ చేయడం లేదు సార్, 700 టికెట్స్ ఇష్యూ చేస్తున్నారు సార్. హ్యాండిక్యాప్ లైన్ కి డోనర్ టికెట్స్ కి ఏం లింక్ లేదండి? హలో, అసలు మీరు చెప్పేది 750 ఇస్తున్నామండి సార్? సీనియర్ సిటిజన్ అనేది 700 టికెట్స్ ఇస్తున్నారు సార్, 750 టికెట్స్ అని చెప్పారు కదా సార్ మీరు ఇంత ముందుగా. అవునండి. ఆ 700 టికెట్స్ ఇష్యూ చేస్తున్నారు సార్, 50 టికెట్స్ ఇష్యూ చేయట్లేదు, 1500 టికెట్స్ 400 ఇష్యూ చేస్తున్నారు. ఓకే ఓకే, అంటే అది ఇప్పుడు మన ఆఫీసర్స్ కొంతమంది క్లారిఫై చేస్తున్నారు 700 కోటా అనేది, అది నేను వెరిఫై చేసుకుంటానండి. బట్ ఒకటే ఉందండి, ఇప్పుడు 700 అయినా 750 అయినా ఇప్పుడు మీరు చూస్తే అసలు మొత్తం కలిపి 400 టికెట్స్ మనకి మధ్యాహ్నం 12:31 ఇంత టైం అవుతుందండి ఈ కోట కూడా పూర్తయ్యే వరకు. రెండవది, ఇప్పుడు నెలకి 2 రోజులు, మీరైతే లోకల్గా ఉండాలనుకోండి, ఇప్పుడు నెలకి 2 రోజులు నేను 400 టికెట్స్ కేటాయించాను. అయితే ఇప్పుడు ఈ 4 నేనేం చెప్తున్నా అంటే ఆ 4 ఉపయోగించే 4,000 కూడా పూర్తిగా ఉపయోగించలేకపోతున్నారు జనాలు. అంటే కొంతమంది పబ్లిసిటీ లేక తెలియక లేకపోతే వడలు జరిగింది, దానివల్ల ఎస్వీబీసీ కూడా పెట్టాలి. ట్యూస్డే సాటర్డే అట్లా పెట్టే కానీ వినియోగించుకుంటారు, ఫ్రైడే సాటర్డే సండే టైం అయితే మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, వచ్చే వాళ్ళే అందరూ కూడా భక్తులే, అది ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, సామాన్య భక్తులు కావచ్చు, దివ్య దర్శన వాళ్ళు కావచ్చు, లేకపోతే అసిటోకం వాళ్ళు కావచ్చు. అయితే ఇప్పుడు శనివారం ఆదివారమే అంటే రద్దీ ఎక్కువ ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ వృద్ధులు కానీ దివ్యాంగుల వాళ్ళకి టికెట్ కేటాయించేటప్పుడు అంటే వాళ్ళ పరిస్థితి దాన్ని బట్టి ఆ క్యూ కొంచెం స్లోగా వెళ్తుంది. సాధారణంగా అయితే మనం గంటలో 5,000 మందికి దర్శనం లభిస్తుందండి, మహాలఘు దర్శనం. అయితే అదే మనం దివ్యాంగులు వృద్ధులు క్యూ అయితే గంటకి 1,500 మంది. దానివల్ల ఏంటంటే మనం రద్దీ ఉన్నప్పుడు ఎటువంటిది కేటాయించాం అనుకోండి శనివారం ఆదివారం, మిగతా భక్తులు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి అక్కడ బయట క్యూలలో వెయిట్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఈ దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ అంటే మరీ ఎక్కువ రద్దీ లేనప్పుడు వస్తే వాళ్ళకి ఎక్కువ కూడా మనం కేటాయించేస్తే అటువంటి రోజు వచ్చినట్లయితే ఎవరికి ఇబ్బంది లేకుండా వీళ్ళకి కూడా ఎటువంటి తోపులు లేకుండా దర్శనం లభిస్తుంది. అంటే మనం అందరం చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఏ కేటగిరీ ఆ కేటగిరీ. ఇప్పుడు చిన్నపిల్లల వాళ్ళు ఉన్నారు, అంత కొంత ఇంకా చిన్నపిల్లలు అంటే మరి 1 సంవత్సరం వయసు లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ 5 సంవత్సరం వయసు లోపల ఉన్నవాళ్ళు ఉన్నారు, అట్లాగా అన్ని కేటగిరీ భక్తుల్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికి న్యాయం చేయాలనుకున్నప్పుడు ఏ కేటగిరీ ఆ కేటగిరీ కొంత అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఉదాహరణంగా నేను ఇప్పుడు సపోజింగ్ ఇప్పుడు 300 రూపాయలు టికెట్స్ ఉన్నాయి ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ చేసే టికెట్స్, అవన్నీ ఇప్పుడు నేను పెంచుకుంటా పోతే కోట ఎక్కడెక్కడ నుంచి దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఆన్లైన్ అడ్వాన్స్ గా టైం షార్ట్ తీసుకుని వస్తారు, దర్శనం చేసి వెళ్ళిపోతారు, అప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ సర్వదర్శనం కోసం చేరుకున్న భక్తులకు ఇబ్బంది అవుతుంది. దానివల్ల మనం ఏ కోటాని మరీ ఎక్కువ పెంచకుండా అన్నింటిలో కూడా కాంప్రమైజ్ బ్యాలెన్స్ లాగా చేసుకుంటా పోయి అన్ని కేటగిరీలకు దర్శనం చేయించాల్సిన అవసరం ఉంది.
సార్ నిజామాబాద్ నుండి విష్ణుమూర్తి గారు. నమస్కారం అండి విష్ణుమూర్తి గారు, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి విష్ణుమూర్తి గారు. నమస్కారం సార్. ఇప్పుడు వృద్ధులకు ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చినట్టుగా, హలో చెప్పండి. అయితే ఇప్పుడు హార్ట్ పేషెంట్లకి ఏమైనా కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఏమైనా ఇవ్వగలుగుతున్నారా? లైన్ లో హార్ట్ పేషెంట్ కొద్దిగా ట్రబుల్ అవుతుంది కదా, అంటే వాళ్ళకి అంటే అటువంటి ఆధారాలు మనం తీసుకుంటూ వస్తారు భక్తులు, వాళ్ళు కూడా అటువంటి ఎంట్రీ ఉందండి దీంట్లో, అదే కేటగిరీలో. నమస్కారం అండి శివత్ గారు, చెప్పండి. నమస్తే సార్, నేను శ్రీనివాస్ అండి, విజయవాడ నుంచి మాట్లాడండి. చెప్పండి సార్, మా రిక్వెస్ట్లు రండి సార్, మీరు సప్తగిరి గెస్ట్ హౌస్ కు పర్సనల్ గా వెళ్ళి విజిట్ చేసి చూడండి సార్. ఆ రూమ్స్ కానీ బెడ్స్ కానీ క్యాబిన్ స్పేస్ కానీ అస్సలు వర్స్ట్ సార్. రైట్, కైండ్లీ రిక్వెస్ట్ సార్. నేను దాదాపు 6 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా ఆ విషయం చెప్పడానికి. ఓకే, అందులో సార్ అసలు వెంటిలేషన్ ఉన్నప్పుడు 100% ఇన్స్పెక్ట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ చెప్పండి సార్. ఇంకొకటి ఏంటంటే, రథసప్తమి ముందు రోజు జనవరి 23rd కి రూమ్స్ కూడా అలాట్ చేయండి సార్ ఆన్లైన్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సార్, ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని ఉత్సవాలు వచ్చినప్పుడు ఎంతమంది భక్తులు వస్తారు, ఇక్కడ ఎక్కువ మంది భక్తులు వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అవుతుంది, అవన్నీ చూసుకొని కొన్ని ఎప్పటి నుంచి ఎప్పుడైతే మనం ఆన్లైన్ విధానము రూమ్ బుకింగ్ ప్రవేశపెట్టామో అప్పటి నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే డోనర్స్ కేటగిరీకి ఇవ్వకపోవడము, తర్వాత ఆ రోజు అడ్వాన్స్ బుకింగ్ ఎక్కువ ఇవ్వకపోవడము, అంటే కొంత కూడా ఇస్తాము కొంత తగ్గించేస్తాము అనుకోండి. అదే ప్రత్యేకంగా రథసప్తమి కోసం ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నారో అది నేను ఇప్పుడు పరిశీలిస్తాను. అంటే ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువ మంది భక్తులు ఇక్కడ వచ్చేటప్పటికీ అన్ని రూమ్ ఇప్పుడు ఎక్కువ రూమ్స్ మనం ఆన్లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ పర్మిషన్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఇక్కడ 100,000 మంది చేరుకున్నటువంటి భక్తులు కూడా ఇబ్బంది పడతారు. దానివల్ల మనం అది కూడా ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మీరు ఇచ్చే సార్ నేను నోట్ చేసుకుంటాను, ఇంకా మీటింగ్ కార్యక్రమం అయ్యాక ఒకసారి సమీక్ష సమస్య కదా. రూమ్ టికెట్ కూడా ఇస్తే మాకు కొంచెం వెసులుబాటు ఉంటుంది సార్, అక్కడ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది సార్. ఎస్ఎంఎస్ వచ్చి మేము తీసుకునేసరికి పెద్దవాళ్ళతో వస్తున్నాం. అంటే మొత్తానికి ఏంటంటే, ఇప్పుడు 100,000 మంది భక్తులు వస్తే మనకి 6,000 రూమ్స్ దాదాపు 40,000 మంది భక్తులకి సరిపోతుంది. దానివల్ల ఏంటంటే డెఫినెట్ కొంతమంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇంకా మనం ఇప్పుడు కొత్త తిరుమల పైన ఇంకా అకామిడేషన్ కట్ట కూడా అవకాశం లేదు. దానివల్ల ఇప్పుడు నేను తిరుపతిలో కొంత అకామిడేషన్ ప్లాన్ చేస్తున్నాను, అది కొంచెం టైం పడుతుంది, 1 సంవత్సరం 2 సంవత్సరం పడతాయి. బట్ ఇప్పుడు మేము తిరుపతిలో కొంచెం ఎక్కువ అకామిడేషన్ ప్లాన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మంది భక్తులకు ఉపయోగపడుతుంది అనేది. సార్, నెల్లూరు నుండి రవికాంత్ గారు. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఈ సర్వదర్శనంలో కూడా సర్వదర్శనం 300 రూపాయల టికెట్స్, మంగళ బుధ గురువారాల్లో నవదర్శనం అయినా లోపల దాకా పంపిస్తే భక్తులందరికీ చాలా మనస్తృప్తిగా ఉంటుంది ఎంత లేట్ అయినా, అదొకటి. తర్వాత 300 రూపాయల టికెట్స్ కొన్ని కరెంట్ బుకింగ్ లో వెరీ లిమిటెడ్ గా, అంటే కొంతమంది ఇంటర్నెట్ లో బుక్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఉంటే బాగుంటుందేమో నా అభిప్రాయం సార్. నమకటేష్ ఏంటంటే, ఇప్పుడు ఆ లఘు దర్శనం మీరు చెప్పింది కరెక్ట్, కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం అయితే ఇది కొంచెం కోసం ఉండేది. ఇప్పుడు మనకి వస్తున్నటువంటి భక్తుల సంఖ్యను చూసుకున్నట్లయితే అసలు 60,000 లోపల అసలు లేనటువంటి రోజు లేదు. అంటే నేను ఇప్పుడు 8,000 చూస్తున్నా, మొత్తం కలిపి 3-4 రోజులు ఉన్నాయి. ఎప్పుడైతే 60,000 కంటే తక్కువ అంటే దాదాపు 56,000 మంది భక్తులు వచ్చారు, అప్పుడు డైరెక్ట్ ఎంట్రీ ఉండింది టెంపుల్లో. కానీ చాలా తక్కువ మంది భక్తులు ఉండి మన లోపల లఘు దర్శనం వరకు పర్మిషన్ ఇచ్చేవచ్చు అటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ఇంకా పరిశీలిస్తున్నాం, బట్ అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం అది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. రెండోది ఏం చెప్పారు? కరెంట్ బుకింగ్ 300, మనం రోజువారీగా కోట ఇక్కడ తిరుపతిలో బుకింగ్ ఎప్పుడు దాదాపు 1 సంవత్సరాల నుంచి ప్రవేశపెట్టడం జరిగింది, అది అమల్లోకి ఉందండి. కావాల్సినటువంటి భక్తులు మార్నింగ్ ఇక్కడ వచ్చేసి శ్రీనివాసం గెస్ట్ హౌస్ కాంప్లెక్స్ లో కరెంట్ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు అండి. పాలకుల నుండి సంతోష్ గారు. నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే సార్, నా పేరు సంతోష్ అండి, పాల్కొండి. చెప్పండి
సార్, ఇప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇందాక లాస్ట్ ఒక 3 కాల్స్ బ్యాక్ ఒక ఆయన చెప్పారు కదా సార్, అక్కడ బ్రిడ్జ్ దగ్గర కొంచెం తోపులాట జరుగుతుంది, ఇబ్బందిగా ఉందని చెప్పారు కదా సార్. ఆ ప్లేస్ లో కొంచెం ఫ్రీగా కొంచెం ఉండేలాగా, కొంచెం ధ్వజస్తంభం దగ్గర కూడా మనం లోపలికి వెళ్ళేటప్పుడు కొత్తగా మీరు 2 లైన్స్ ఫామ్ చేశారు సార్, కొద్దిగా థ్రెడ్ అది పెట్టి. అక్కడ కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్, పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ నొక్కులాట అక్కడ తోపులాట జరుగుతుంది సార్. అది కొంచెం ఇబ్బంది లేకుండా ఫ్రీనెస్ గా ఉండేలాగా కొంచెం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు అది కరెక్ట్, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే ప్రేమ ఉందంటే మనం ఒక అపార్ట్మెంట్ ని విడుదల చేసేటప్పుడు అందరూ ఒక్కసారి వచ్చేస్తున్నారు, పరిగెత్తిపోతూ ఉన్నారు. దాని వల్ల అంటే ఒకటి మనలో ఇప్పుడు భక్తులు కూడా కొంత సమయం పాటిస్తే కొంచెం డిసిప్లిన్ గా వెళ్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ ఏదో హడబడి చేసి అందరూ పరిగెత్తిపోయి అసలు చేసేది ఏముండదు, కింద వెళ్ళి కూడా అంత సమయం పడుతుంది. మనం సిస్టమేటిక్ గా స్లో క్యూలో వెళ్ళినా లేకపోతే అందరూ హడబడి చేసి ఒక్కసారి వెళ్ళినా అక్కడ లోపల తీసుకునే సమయం అట్లానే ఉంటుంది. కాబట్టి దీనివల్ల హడబడి ప్రయోజనమే లేదు. అయినా ఎందుకంటే వీళ్ళు పాపం వేచి ఉన్నారు కాబట్టి ఏదో త్వరగా దర్శనం చేసుకుందామనే దాంట్లో ముందుకు వెళ్తున్నారు. అంటే ఉంటుంది సార్, కానీ అక్కడ కొంచెం తోపులాట్లా ఇబ్బంది పడతాం. కంపార్ట్మెంట్స్ కానీ అన్ని కూడా చాలా బాగా సర్వీస్ కానీ అన్ని చాలా బాగుంటున్నాయి సార్. నేను సేవ చేయడానికి వచ్చాను సార్ 1 వీక్ లాస్ట్ ఇయర్, అప్పుడు బాగుంది సార్, అంతా ఫెసిలిటీ అంతా కూడా బాగా. కానీ ఆ ప్లేస్ అదే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జనాలన్నీ. మీరు కూర్చొని కదండి చెప్పేది, నేనేం చెప్తున్నా అంటే అక్కడప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు మేము సెట్ చేస్తున్నాము. అవంతా కూడా ఏ విధంగా సెక్యూరిటీ డిప్లాయ్ చేసి ఆ విడ్త్ ని కూడా ఏ విధంగా మేనేజ్ చేసుకుంటే సిస్టమేటిక్ గా ఒకరినొకరు ఓవర్టేక్ చేయకుండా సిస్టమేటిక్ గా క్యూలో వెళ్లే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, దాని మీద మా విలేజ్ అధికారులు అందరూ కూడా స్టడీ చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ జనవరి నెలలో నేను సెట్ చేస్తాను. అదే ఇప్పుడు చాలా సంతోషము, 25 మంది భక్తులు ఫోన్ల మీద తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. సాధారణంగా అయితే మనకి డైల్ రేడియో కార్యక్రమంలో చాలా మంది వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కూడా దృష్టికి తీసుకువస్తూ ఉంటారు. అయితే ఈసారి ఒక కాల్ తప్ప మిగతా అన్ని కాల్స్ కూడా పబ్లిక్ ఇష్యూస్ వాళ్ళు దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యేకంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మనం ఆ క్యూలన్నీ కూడా విడుదల చేసేటప్పుడు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి ఒక 4-5 కాల్స్ వచ్చినాయి. అవన్నీ కూడా ఈ నెల మేము తీసుకొని దాన్ని సెట్ చేసే విధంగా ప్రయత్నం చేసుకుంటాం. హామీ ఇస్తూ ఓం నమో వెంకటేశ్వర. విన్నారు కదండి, మీ సమస్యలను సలహాలను నేరుగా ఈవో గారికి తెలియజేసి సరైన పరిష్కారాన్ని తెలుసుకున్నారు కదండి. అలాగే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, ఇతర ఉన్నతాధికారులకు మీ అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ లో కూడా చూడవచ్చు. తిరిగి డైల్ యువర్ ఈవో కార్యక్రమం వచ్చే నెల మొదటి శుక్రవారం అనగా ఫిబ్రవరి 2వ తేదీన జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ.